వారు ట్విట్టర్లో కిషన్ రెడ్డి గారు పోస్ట్ చేసినటువంటి పోస్టింగ్. అఫ్ కోర్స్ ప్రెస్ మీట్లో కొంత మాట్లాడినారు, మళ్ళీ ట్విట్టర్లో కూడా వారు పోస్ట్ చేసినారు. ఏమంటారు ఇందులో వారు? రెండు విషయాలు ఇందులో ప్రస్తావించారు. మెడికల్ కాలేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం చేస్తుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అంటారు వారు, ఒకటి. రెండవది ఏమంటారంటే, ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్థలం కూడా ఇవ్వలేదు అని కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా అఫీషియల్గా ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి కామెంట్స్. ఇది వాస్తవాలు ఏంటనేది ఒకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజల ముందు మేము పెట్టదలుచుకున్నాం. ఇలా రెండు విషయాలు వారు చెప్పింది. ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి స్థలమే ఇవ్వలేదు అంటున్నారు వారు. అసలు విషయం ఏంటి? దేశంలో ఎక్కడ కూడా ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి భవనాలను కూడా మన నిమ్స్ ఆసుపత్రి కోసం కట్టినటువంటి భవనాన్ని రెడీమేడ్గా మనం ఎయిమ్స్కి ఇచ్చేసినాం. వాస్తవానికి స్థలం ఇస్తే బిల్డింగ్ అంతా మీరు కట్టుకోవాలి. చాలా ఫాస్ట్గా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే 20 జనవరి 2015 రోజు వారే బీబీనగర్ నిమ్స్ ప్రిమిసెస్ను సందర్శించి ఆ బిల్డింగ్స్తో సహా మొత్తం కూడా ఎయిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయించడం జరిగింది. అంటే ప్రభుత్వం తొందరగా రావాలి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ అని కట్టిన భవనాన్ని కూడా ఈరోజు బహుశా దేశంలో ఎక్కడ ఇచ్చుండరు. తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. స్థలం ఇవ్వడంతో పాటు 200 ఎకరాల భూమి కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇలా మరి కిషన్ రెడ్డి గారు అంటారు మీరు స్థలం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా స్థలమే కాదు భవనం కూడా ఇచ్చినాం. మీరు బేషరతిగా క్షమాపణ చెప్పి మీ హుందాతనాన్ని కాపాడుకుంటే మంచిది. ఇగో ఇది స్థలం ఇచ్చినటువంటి లెటర్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ కే వెంకటరెడ్డి తహసీల్దార్ బీబీనగర్ మండల్ టు ద డైరెక్టర్ ఎయిమ్స్ బీబీనగర్ తేదీ 10/5/2020 అంటే ఒక సంవత్సరంన్నర క్రితం తెలంగాణ ప్రభుత్వం నుంచి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. దీంట్లో సంతకం కూడా ఉంది, రిసీవ్డ్ అబో మెన్షన్డ్ కాపీస్ ఇన్ ఒరిజినల్ అని సంతకం పెట్టి ఎయిమ్స్ అధికారులు స్టాంప్ కూడా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిసీవ్డ్ కాపీ ఇది. మరి ఇంత పచ్చి అబద్ధం కిషన్ రెడ్డి గారు మాట్లాడొచ్చా? భవనం ఇస్తేమి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని కూడా సంవత్సరంన్నర క్రితం ఎయిమ్స్ డైరెక్టర్ గారికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రెవెన్యూ శాఖ హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పత్రం ఇది. ఇందులో డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఏ మండలంలో ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఇచ్చినామో కూడా. సెకండ్ పేజీలో చూసినట్టయితే బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 49 ఎకరాల 25 గుంటలు, రంగాపూర్ గ్రామంలో 151 ఎకరా 39 గుంటలు, ఈ రెండు గ్రామాల్లో మొత్తం కలిపి 201 ఎకరా 24 గుంటల స్థలాన్ని ఎయిమ్స్కు ఇది రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసిన కాగితం. మరి అలా కిషన్ రెడ్డి గారు స్థలం ఇవ్వలేదు అని మాట్లాడడం సబబేనా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే దానికి అవసరమైన నిధులు శాంక్షన్ చేయించండి, పనులు ప్రారంభించండి, యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు జరిపించండి. కానీ మీరు ఇచ్చిన దాన్ని కూడా ఇవ్వనట్టుగా ట్విట్టర్లో ఒక మంత్రిగా ఉండి పెడితే ఇది పూర్తిగా బాధ్యతారహిత్యమైనటువంటిది. మేము స్థలము ఇచ్చినాం, భవనాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు గతంలో కూడా కిషన్ రెడ్డి గారు ఇట్లే ఒక ట్విట్టర్ పెట్టి చాలా మీకు గుర్తే ఉండి ఉంటుంది, ఎర్ర బస్సుల గురించి ఒక ట్విట్టర్ పెట్టిండు గతంలో కిషన్ రెడ్డి. తెలంగాణ వాళ్ళు ఎర్ర బస్సులు తప్ప ఏం తెలియని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ట్విట్టర్లో పెట్టి అప్పుడే ఒకసారి 4 గడుచుకున్నారు ఆయన. బహుశా అప్పుడైనా జాగ్రత్తగా ఉంటారేమో అనుకున్నా, ఇప్పుడు ఇంకా కేంద్ర మంత్రి అయిండు, వారు ఇంకా కొంచెం గౌరవం పెరిగింది, వారి బాధ్యత పెరిగిందని అనుకున్నా, కానీ ఇప్పుడు కూడా అంతే బాధ్యత రహిత్యంగా వారు ట్విట్టర్లో ఇలాంటి పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదు. నేను వారికి సలహా కూడా ఇస్తా ఉన్నా, ఆ సమాచారం ఇచ్చే టీంను కొద్దిగా కరెక్ట్గా పెట్టుకోండి, మంచి టీంను పెట్టుకోండి. ఎవరో ఏదో ఇయ్యంగానే ధన్మన్ మాట్లాడితే అభాస్పాలైపోతాం. రెండో విషయం కూడా వారు ఏమన్నారు, మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు అధికారులు మీరు ఎప్పుడన్నా కేంద్ర అధికారులను కలిశారా, పరిశు చేసిందా, మీ నుంచి ప్రయత్నమే లేదు అనే విధంగా వారు మాట్లాడడం జరిగింది. కేంద్ర అధికారులతో మీరు మాట్లాడారా అని అంటున్నారు.
ఇది కూడా పూర్తిగా బాధ్యతారహిత్యమైనటువంటిది. నేను డేట్తో సహా చెప్తున్నా. గౌరవనీయులు, అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు జూన్ 21, 2015 తేదీన జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని అప్పటి కేంద్ర మంత్రి నడ్డా గారికి లేఖ రాయడంతో పాటు స్వయంగా వారు వెళ్ళి కలిసి నడ్డా గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. జూన్ 21, 2015 డాక్టర్ లక్ష్మారెడ్డి గారు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి గారు స్వయంగా నడ్డా గారికి కలిసి లేఖ ఇవ్వడం జరిగింది. ఆ రోజు మన రాష్ట్ర ఎంపీలు దాదాపు 1/2 డజన్ మంది లక్ష్మారెడ్డి గారితో పాటు నడ్డా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని మీద నడ్డా గారు కూడా లేఖ రాసినారు. ఏంటంటే 2015 నవంబర్ 26 తారీఖు నాడు లక్ష్మారెడ్డి గారి లెటర్కు నడ్డా గారు రిప్లై కూడా ఇచ్చినారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద తెలంగాణ జిల్లా ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా కేంద్ర కేబినెట్ గుర్తించిన లిస్టులో తెలంగాణ రాష్ట్రం అభ్యర్థించిన ఆసుపత్రులు లేవని, ఇప్పుడు తీసుకోవడం వీలు కాదని, ఇది నడ్డా గారు రాసినటువంటి లేఖ. అప్పటి ఆరోగ్య మంత్రి గారికి వెళ్ళి స్వయంగా కలిసి అడిగితే మేము ఇప్పుడు తీసుకోలేకపోతున్నాము అని చెప్పి, అప్పుడు 2015 సంవత్సరం జూన్ 2015లో నడ్డా గారు రాష్ట్ర ప్రభుత్వానికి రాసినటువంటి లేఖ. తదనంతరం కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇంకా కొన్ని కాలేజీలు తీసుకుంటున్నారని తెలిస్తే మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆగస్ట్ 8, 2019 రాష్ట్ర ప్రభుత్వం నుంచి హర్షవర్ధన్ గారు, అప్పటి ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ గారికి కూడా లేఖ రాయడం జరిగింది. అయ్యా, మా తెలంగాణలో కొన్ని మెడికల్ కాలేజీలు తీసుకోండి, మాకు అవకాశం ఇవ్వండి, కరీంనగర్ తీసుకోండి, ఖమ్మం తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వయంగా వారిని వెళ్ళి పర్సనల్గా కలవడం జరిగింది. కానీ దాని మీద కూడా వారు రిప్లై ఇచ్చారు. హర్షవర్ధన్ గారు రాసిన లెటర్ కూడా ఉంది, నేను అది కూడా చూపిస్తా. ఫేజ్ 1, ఫేజ్ 2లో తెలంగాణను కవర్ చేయలేకపోయినాం, ఫేజ్ 3లో మీ విన్నపాన్ని పరిశీలిస్తామని చెప్పి హర్షవర్ధన్ గారు ఇవో తెలంగాణ ప్రభుత్వానికి వారు రాసినటువంటి లేఖ. ఇది హర్షవర్ధన్ గారు రాసింది. ఫేజ్ 1, ఫేజ్ 2లో మేము తెలంగాణకు ఇవ్వలేదు, ఫేజ్ 3లో పరిశీలిస్తామని చెప్పి రాసినటువంటి లేఖ. పరిస్థితి ఏంది? ఫేజ్ 3 కూడా అయిపోయింది. ఫేజ్ 1 అయింది, ఫేజ్ 2 అయింది, ఫేజ్ 3 అయింది. కానీ తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయలేదు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ 157 మెడికల్ కాలేజీల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 26 ఇచ్చినారు, రాజస్థాన్కి 23 ఇచ్చినారు, మధ్యప్రదేశ్కు 12 ఇచ్చినారు, బెంగాల్కు 12 ఇచ్చినారు, తమిళనాడులో 11 ఇచ్చినారు. కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిండ్రు. ఇప్పుడు చెప్పండి కిషన్ రెడ్డి గారు, నిజంగా మీకు రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మాట్లాడి తీసుకురండి, ఓ 10 మెడికల్ కాలేజీ తెలంగాణకు తీసుకురండి, తప్పకుండా మీకు ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకు ఇవ్వలే? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ రాకపోవడం ఈ రాష్ట్రం మీద మీకు ప్రేమ ఉన్నట్ట? కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణను ఇలా సవత్తల్లి ప్రేమ చూపించినట్టు కాదా? ఇది రాష్ట్ర ప్రజల్ని చిన్నచూపు చూడడం కాదా? ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరచడం కాదా? ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదా? దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇంత పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడొచ్చా? రాష్ట్ర ప్రభుత్వం మీరు అసలు కలిసిండ్రా? కేంద్రంతో మాట్లాడిండ్రా? ఇవి లేఖలేంటి? మా స్వయంగా మా మంత్రులు వెళ్ళి ఢిల్లీలో కలిస్తే మీ మంత్రులు రాసిన రిప్లైలు కూడా చూపిస్తున్నా కదా నేను. మీరు ఎయిమ్స్కు ల్యాండ్ ఇవ్వలేదు అంటారు, ల్యాండ్ ఇచ్చింది ఇంత స్పష్టంగా ఏ డేట్ ఇచ్చిందో, ఏ తారీఖు ఇచ్చిందో, ఎంత ల్యాండ్ ఇచ్చిందో కూడా మేము చెప్తా ఉన్నాం. అంటే ఒక అబద్ధాలను ప్రచారం చేస్తూ రాజకీయం చేస్తాము, రాష్ట్రం మీద మేము బురద జల్లుతామనేటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి నేను వారికి మనవి చేస్తూ ఉన్నా. నిజంగా కిషన్ రెడ్డి గారు, మీరు ఇవాళ ఒక కేబినెట్ మంత్రిగా ఉన్నారు, సంతోషం. మా రాష్ట్రం నుంచి మీరు ఇవాళ కేబినెట్ మంత్రిగా ఉన్నారు, తీసుకురండి. నిజంగా ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే మేము కొత్తగా ఏమి అడుగుతలేము. రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్రానికి కొన్ని హక్కులు ఇచ్చినారు. ఎయిమ్స్ కాలేజీ కూడా మేము ఇచ్చినామని మాట్లాడుతున్నాం, మీరు ఇచ్చింది ఏముంది అది? తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో తెలంగాణకు ఎయిమ్స్ కాలేజ్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టింది. ఇది రాష్ట్ర ప్రజల హక్కు. విభజన చట్టం ద్వారా హక్కుగా ఈ రాష్ట్రానికి సంక్రమించినటువంటిది ఎయిమ్స్ మెడికల్ కాలేజీ.